మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారింది మొక్కజొన్న రైతుల పరిస్థితి. పంట పండించడానికి అహర్నిశలు శ్రమించిన వీరికి విపణి కష్టాలు తప్పడం లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆశించిన దిగుబడులు రాకపోగా వచ్చిన కొద్ది పంటకు సైతం సరైన గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి. విజయనగరం జిల్లాలో 60% పైగా మొక్కజొన్న పంట కోతలు పూర్తయినా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదు, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో పంటను నిల్వ చేసుకోలేక తక్కువ ధరకు అమ్ముకోలేక రైతన్నలు సతమతమవుతున్నారు. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం 17,778 హెక్టార్లు కాగా, ఈ ఏడాది రైతులు 12,781 హెక్టార్లలో సాగు చేశారు. ప్రధానంగా చీపురుపల్లి, గరివీడి, గజపతి నగరం, నెల్లిమర్ల, బాడంగి, దత్తి రాజేరు, రామభద్రపురం తదితర మండలాల్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగయింది. సీజన్ ఆరంభంలో సాగు ఆశాజనకంగానే ఉన్నా రానురాను వర్షాభావ పరిస్థితులు పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా వచ్చిన అరకొర దిగుబడులకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు. జిల్లాలో ఇప్పటికే 60% పంట అమ్మకాలకు సిద్ధమైనా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న వేసే పరిస్థితి ఎలాగుందంటే వర్షాలు పడక ఇబ్బంది పడే పరిస్థితి. వర్షాలు లేక చాలా చిన్న ఎన్ని వేయడం వల్ల దిగుబడి కూడా చాలా తగ్గింది. కొనే డీలర్స్ ఏమో 1,000 ఇస్తారా, 1,100 ఇస్తారా, 1,200 ఇస్తారా అడుగుతున్నారు. అదే గవర్నమెంట్ గాని తీసుకున్నట్టయితే గతసారి రబీ సీజన్ లో ఖరీదు చేసింది 1,760 రూపాయలు రేటు చేసుకున్నది. మరి ఈసారి 1,760 కుంట 2,000 రూపాయలు రేటు ఉంటే గానీ రైతుకి మద్దతు ధర లభించడం లేదు. వర్షాల వల్ల కొంత నష్టం అయితే డలార్లు రేటు వల్ల కూడా నష్టపడే పరిస్థితి ఉంది. ఈ 3 ఎకరాల పంట ఈ మార్కెట్ యార్డ్ తెచ్చి గత 16-17 రోజులు కావస్తుంది. ఇంకా అలాగా వర్షం పడితే మళ్ళీ తారపాలు కప్పడం, మళ్ళీ తారపాలు తీయడం, అవి తడిసిపోతే కొనే నాదుడు కూడా లేని పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. అధికారులు కూడా బాగా స్పందించి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆ రైతుకి మద్దతు ధర కల్పించేలాగా చేయాలని. గతేడాది రబీలో ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నకు 1,760 రూపాయల మద్దతు ధర ఇవ్వగా ఖరీఫ్ లో 2,280 రూపాయలు ఇచ్చింది. కానీ ఈసారి మద్దతు ధర ప్రకటనపై ఎటువంటి స్పందన లేదని రైతులు చెబుతున్నారు. పంటను చీపురుపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చినా కొనుగోలుకు అనుమతులు రాలేదని సిబ్బంది చెప్పడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఇదే అదనుగా రైతు కష్టాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. వింటా మొక్కజొన్న ధర 1,000 నుంచి 1,200 రూపాయలకు మించటం లేదని, ఇలా అయితే తమకు సాగు ఖర్చులు కూడా రావని రైతులు వాపోతున్నారు. మేము 1 ఎకరా చేసేవాడిని మొక్కజొన్న. వన్స్ మోర్ టైంలో ఆ మొక్కజొన్నకి వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడి ఆ రకంగా కొంత పోయింది. తీరమోసి ఏదో తీసి కొద్దిగా ఏదో చేసి కొంచెం కొద్దిగా అందులో సగం 60 పైసలు వాటర్ పనికొచ్చి ఏదో తీసుకొచ్చి ఈ రోజు ఏదో వేసామంటే గవర్నమెంట్ సరైన రేట్ లేక తీసుకోలేక 1,200 లోపే అడుగుతున్నారండి. కొనుగోలుకు అందులో పెట్టారు కానీ అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదండి, ఎప్పుడు వస్తుందో తెలియదండి. వాళ్ళు అడిగితే వాళ్ళ పిఎస్ఎస్సి అధ్యక్షులు కానీ వాళ్ళ సెక్రటరీలు కానీ అడిగితే మాకు ఆర్డర్లు రాని మేమేటి ఓపెన్ చేస్తామని అంటారు. బయటనే రేట్ లేదు, 1,100, 1,200, 1,300 అడుగుతుంటారు. 10,000 రూపాయలు పెట్టుబడి అయింది దానికి. 1,100, 1,200 ఇచ్చేది పెట్టుబడే రాకపోతే మా రైతు ఎప్పుడండి బాగుపడతారు? 1,300, 1,200 ఇచ్చేది మా రైతుల పరిస్థితి ఉండదు, ఏం చేస్తామండి? పెట్టుబడులు అప్పుడే పెట్టాం, మదుపుకున్నా ఓడి నప్పు వడ్డీకి కూడా రాదండి. పన్ను పంట 2 ప్యాకెట్లు కలిపి 10 క్వింటాలు కూడా అవ్వ, వర్షాలు లేకపోయేవి. పంట లేదే లేదు, కొద్దిగా పండింది, ఆ కొద్దిగా కానీ రేటు లేదు. రేటు లేకపోతే బయట 1,100, 1,200 ఎంతకో ఇచ్చి తప్పదు కదా. మరి ప్రభుత్వం ఆదుకోపోయి మరి ఇంకా అది ఉంచుకుంటే ఇంకా మాకు రేట్ వస్తుంది. ఇలాగా విభృతం ఆదుకునే కాస్తో కాస్త ఇదైతే కంత నాశనం కలుగుతుంది. ఇంత పెట్టుబడి పెట్టేసి రైతు ముందుకు రావాలంటే ఎప్పుడంటే వస్తారు. జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల్లో కౌలు రైతులే అధికం. వేలకు వేలు వెచ్చించి సాగు చేసుకున్న పంటకు కనీస ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నారు. పంట సాగులో ఉండగా వర్షాభావ పరిస్థితులు వెంటాడాయని, కాస్తో కూస్తో చేతికొచ్చిన పంటను మార్కెట్కు తరలిస్తే కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్ వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అధిక వర్షాలు కురవడం, సరుకు నీట నానడం మరింత ఇబ్బందికరంగా మారిందని దిగాలు పడుతున్నారు. మేము 3 ఎకరాలు జొన్నసేను వేసాం కౌలుకి, మాకు సరిగ్గా పండలేదు, వర్షాలు పడుతున్నాయి, తడిసిపోతున్నాయి. అవి ఏదో తయారు చేసామంతటి కొనే దాతలు లేరు. 1,000 రూపాయలకి 1,100 కొడుతున్నారు. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. దీనివల్ల బాగా పెట్టుబడి సకానికి సగం కూడా రావట్లేదు. మా పెట్టుబడి వస్తుందని ఎదురు చూస్తున్నాం. అదే గవర్నమెంట్ కొంత మా పెట్టుబడి వస్తుంది, మా కూలి డబ్బులైనా మిగలట్లేదు. ఇప్పటికి 3 నెలలు బట్టి వాటి మీద పనిచేస్తున్నాం. 100 రోజులు పంట వేసే టైంలోనూ వర్షాలు లేక చిన్న కంకిలు వేసేయండి. పంట తయారు
చేసి అన్ని సిద్ధంగా తయారు చేసామంటే దళారులు 1200 1300 వెయ్యి రూపాయలు అడుగుతుంటండి. కొనుగోలు 100 రూపాయలు పెట్టలేదు, ఎక్కడా పెట్టలేదండి. దానికి అధికారులు కూడా స్పందించలేదు. దానికి తోడు మీ మార్కెట్ యార్డ్లో ఎండ వేసుకుని ఆర్మోస్ ఇక్కడేసి దాచుకుని ఉన్నామండి. మార్కెట్ యార్డ్ ద్వారా కొంతరనే చూస్తున్నాం అండి. ఈ మధ్యన వర్షాలు లేక ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడు వర్షాలు పడి ఎండ వేసుకుందాం అంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. వర్షాలు చూడండి, చెడ్లో ఎండ వేసుకుంటున్నాం. నాన్న ఎకరన్నర జొన్న మొక్కజొన్న వేసాను, 18,000 పెట్టుబడి అయింది. ఇవాళకి 21 రోజు నుంచి ఈ మార్కెట్ యార్డ్ లో ఉన్నాం. ఒక వాలంటీర్ గాని మమ్మల్ని వచ్చి పట్టించుకుని నాదులు లేడు. ఆ అందరూ దయించి గవర్నమెంట్ తరఫున కొంటే ఇదే మా మీద 2 రూపాయలు తింటాం. ఆ రైతుకి కూడా దిగుబడి వర్షం లేక చిన్న ఎన్న వేసిందండి. నీళ్ళు అడ్వాన్స్ వేసాం, పెద్ద ఎన్న వేసింది. వర్షం కలిసి 2,000 చేసి కొన్నారు. ఈ సంవత్సరం చూస్తే చిన్న ఎన్నులు, అది గిట్టుబాటు లేదు. అధికారులు చొరవ తీసుకుని వీలైనంత తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తే కొంతనైనా మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు.